చాలా సంతోషం. అదేదో సామెత చెప్పినట్టు కోడలు ఎవరినో కంటానంటే అత్తొద్దంటున్నా అన్నట్టు మీరు ముందుకు వచ్చి సమాచారాన్ని పిఎస్సికి పిలిచి ఇస్తాము అని అంటే మేము ఎందుకు వద్దంటాం? తప్పకుండా పిఎస్సి తరఫున పిలుస్తాం. బీ ట్రాన్స్పరెంట్, మీరు సమాచారాన్ని ఇవ్వండి. ఆ రోజున మీరు నిజంగా బ్రహ్మాండంగా చేసింది అంటే నేనే అభినందిస్తాను. బుగ్గన గారు అద్భుతంగా చేశారు అని, లేకపోతే ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో మీరుంటారు. థ్యాంక్ యూ. కాపీలన్నీ మీకు ఇస్తాం. యా ఇవాళ 25 సంవత్సరాలు నేను శాసనసభలో ఉన్నాను. శాసనసభ అనేటువంటిది చాలామందిని చూసి నేర్చుకున్నాను నేను. బుగ్గన గారికి ఆయన ఏదో చెప్పాడు, నా గురువు ఎవరైనా సోమయాజులు గారు ఉన్నారు, సోమయాజులు గారు చెప్పారని. సోమయాజులు గారు గురువు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు సాక్షాత్తు అసెంబ్లీలో నా గురించి ఏం చెప్పారో ఒక్కసారి బుగ్గన గారిని చూడమంటున్నా. సో ఐ డోంట్ నీడ్ ఎనీబడీ ఎల్స్ సర్టిఫికేట్. మీ నాయకుడు శాసనసభలో రాజశేఖర రెడ్డి గారు నా గురించి ఏం మాట్లాడారో చూడండి. మీరే చెప్పారు కదా ఆయన ఎవరో సోమయాజులు గారు మీ గురువు అని. ఆయన గురువు రాజశేఖర రెడ్డి గారు కదా, ఆయన ఏం చెప్పాడో తెలుసుకోండి. మీరు అడిగిన ప్రశ్నకి ఇది నా సమాధానం. సార్ అది చాలా చిన్న విషయం. ఫైనాన్స్ సెక్రటరీ మీద యాక్షన్ తీసుకోవాలా అని మీరు వేసిన ప్రశ్న చాలా చిన్న విషయం. ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులు, 25,000 కోట్ల రూపాయల్ని శాసనసభ ముందు దాచినటువంటి విషయం బహుశా భారతదేశ చరిత్రలో నాకున్నటువంటి కొద్దిపాటి అవగాహనతో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనటువంటి సాహసం. మంత్రి గారికి తెలిసి జరిగిందా? నేను వస్తున్నా. మంత్రి గారికి తెలిసి జరిగిందా? ముఖ్యమంత్రి గారికి చెప్పి చేశారా, లేక ఆర్థిక కార్యదర్శి గారు స్వయంగా నిర్ణయం తీసుకున్నారా? టైం విల్ డిసైడ్. అందరం తప్పే. పిఏజీ తప్పు, కోర్టులు తప్పు, మీడియా తప్పు, ప్రతిపక్షాలు తప్పు, మేము ఒక్కటే కరెక్ట్. ఎవరు కరెక్ట్ అనేటువంటిది రాజ్యాంగం డెఫినెట్గా తెలుస్తుంది. నెక్స్ట్, నేను చాలా స్పష్టంగా చెప్పా. ఒక శాసనసభ్యుడిగా నేను తీసుకొచ్చినటువంటి వివరాలని గవర్నర్ ముందు పెట్టాను. ఇవాళ ఆయనే నాకు సలహా ఇచ్చాడు, రా సాక్షాత్తు మంత్రి గారు పిఏసి చైర్మన్గా మీరు సమాచారాన్ని కోరండి ఇస్తామన్నాడు. నా గతంలో నా అనుభవాన్ని చెప్పాను, సంవత్సర కాలం వెయిట్ చేశాను, మీకు డాక్యుమెంట్లు రిలీజ్ చేస్తున్నా. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా ఫాలో అవుతాను, నెక్స్ట్ వీకు ఆ నెక్స్ట్ వీకు ఆ నెక్స్ట్ వీకు. వాళ్ళకి ఎప్పుడు కన్వీనియంటో అయ్యా ఆర్థిక శాఖ వాళ్ళు రాండి, మీ సమాచారాన్ని ఇవ్వండి అని అడుగుతాను. సహకరిస్తారా లేదా అనేటువంటిది ఆ రోజు ప్రజలు తెలుసుకుంటారు కదా. ఆయన ఇచ్చినటువంటి సలహా నుంచి ఆయన శాఖని సహకరించమంటాడా, వెనక్కి పొమ్మంటాడా అనేటువంటిది రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. నేను చెప్పలేదండి. ఆర్థిక శాఖ మంత్రి గారు మీరేదో ఢిల్లీకి లెటర్ రాశారు, మీరేదో ఢిల్లీకి వెళ్ళారు అని అంటే నేను చెప్పా, అయ్యా నేను కేవలం గవర్నర్ దగ్గర కలిసి 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెడితే 55 నిమిషాలు చెప్పావు, నీ సలహా తప్పకుండా పాటిస్తాను. ఖచ్చితంగా అంత తెలివైన వాడు నాకు సలహా ఇచ్చినప్పుడు ఎవరెవరి దగ్గర, ఢిల్లీ కంటే ఎవరి దగ్గరికి వెళ్తాము, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్తాము, ఆర్బీఐ దగ్గరికి వెళ్తాము, ఆ పిఎస్సికి వెళ్తాము, ఆయన ఇచ్చిన సలహా తప్పకుండా పాటిస్తాము, వీళ్ళన్నింటి దగ్గరికి వెళ్తాము. ఈ రాష్ట్ర ప్రజానీకం కోసమే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. ఈ రాష్ట్రం కోసమే సంవత్సర కాలం వెయిట్ చేశాం, సంవత్సర కాలం, 1 లాంగ్ ఇయర్. నా డాక్యుమెంట్ చెప్తుంది, నేను కాదు, వాళ్ళ దగ్గర రబ్బర్ స్టాంప్ కూడా ఉంటుంది. ఇది ఎంతమంది దృష్టిలో ఉందో కూడా తెలుసు. ఈ డాక్యుమెంట్, ఈ సమాచారాన్ని నేను అడిగాను, దీన్ని ప్రభుత్వం ఇవ్వడం లేదు అని ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ తెలుసు. 1 లాంగ్ ఇయర్ వెయిట్ చేశాను బికాజ్ వీఆర్ కన్సర్న్డ్. ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్ల, రాష్ట్ర ప్రజానీకం పట్ల మాకు కూడా కమిట్మెంట్ ఉంది, బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాల్సింది మీరు, నడిపే ప్రయత్నం మేము చేయడం లేదు. కానీ నడిపేది ఏదో రాజ్యాంగబద్ధంగా నడపండి, గాడి తప్పినప్పుడు చూపించేటువంటి ప్రయత్నం ప్రతిపక్షంగా మాకుంది, మేము చేస్తున్నాం తప్పకుండా. ఆయన చాలా మేధావినని ఆయన భావిస్తే తప్పకుండా ఆయన పాటికి ఆయన నడపచ్చు. కానీ ఇక్కడ అందరం కూడా నా మేధావి ఇంకో మేధావి కాదు, రాజ్యాంగబద్ధంగా నడవాలి. ఆ రాజ్యాంగబద్ధంగా నడిచేటట్టు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.
నేను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదాయాన్ని పెంచుకోవాల్సినటువంటి మీరు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోలేకుండా మీరు గత ప్రభుత్వాన్ని దోషిగా చూపడంలో తప్పేంటి ఎస్ మీకన్నా గొప్పగా చేసే సంక్షేమ ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి పక్కన ఉన్నటువంటి రాష్ట్రం మీతో పోటిపడి చేస్తుంది కదా పక్కన ఉన్నటువంటి రాష్ట్రం మీతో పోటిపడి చేస్తుంది ఇంకా ఎన్నో రాష్ట్రాలు చేస్తున్నాయి వాళ్ళన్నీ కూడా రాజ్యాంగబద్ధంగానే చేస్తున్నారు కదా ఎవరు దాచిపెట్టట్లేదు కదా మేము అడిగేది యు డు ఎనీథింగ్ ప్రజలు మీకు ఓట్లు వేశారు ప్రజలు మీ ప్రభుత్వానికి ఓట్లు వేసినప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలో మీ ఇష్టం అయితే ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగా నడవాల్సిందే దాంట్లో డీవియేషన్లు వచ్చే చూపించాం సో 5 నిమిషాలు గవర్నర్ ప్రెస్ మీట్ కి 55 నిమిషాలు చెప్పినా సమాధానం చెప్పకపోవడం బాధేసింది ఒక వ్యక్తిగా మేము అందర్నీ గౌరవిస్తాం ఆర్థిక శాఖ మంత్రిగా మరింత గౌరవిస్తాం రాయలసీమ వ్యక్తిగా మరింత గౌరవిస్తాం కానీ ప్రజలకు మాత్రం జవాబుదారీగా ఉండాలి అనేటువంటిది ఖచ్చితంగా చెప్తాం మీకు అందరూ తప్పు అనేటువంటి భావన మానండి మేము ఒకటి కరెక్ట్ అనేటువంటి భావన మానండి నిజాలు ప్రజల వద్దకు దాయొద్దండి రేపొద్దున మీరు ఏం రిలీజ్ చేస్తారో విల్ వెయిట్ ఫర్ ఇట్ బ్యాంక్ డాక్యుమెంట్ ఏం సంతకం పెట్టారో చెప్తే మీ 4 వర్షన్స్ బయటికి వస్తాయి జీవోలో ఏం చెప్పారు కోర్టుకి ఏం చెప్పారు బ్యాంకుకి ఏం చెప్పారు అసెంబ్లీ దగ్గర ఏం దాచారు ఇవన్నీ కూడా బయటికి వస్తాయి విల్ వెయిట్ ఫర్ ఇట్ థాంక్యూ నేను రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అప్పు మొత్తం అడగల రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కట్ ఆఫ్ పాయింట్ ఉంటుంది ఇదేంటిది యాజ్ ప్రజెంటెడ్ టు ది లెజిస్లేచర్ ఇన్ మే 2021 కట్ ఆఫ్ పాయింట్ ఏ రోజుకు ఆ రోజు డైనమిక్కే మాకు తెలుసు ఈ రోజు నువ్వు అప్పు చేయొచ్చు కట్ ఆఫ్ డేట్ యాజ్ ఆన్ మే 2021 మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులేంటి అనేటువంటిది మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జీవో ఎప్పుడు ఇచ్చారు 3/11/2009 సారీ 2020 3/11 అంటే దీనికి ముందుది శాసనసభకు ముందే మీరు ఇక్కడ జీవో ఇచ్చారు అంటే మీకు ఆ రోజుకే మీకు తెలుసు మీరు అప్పు చేశామనేటువంటిది సో చేసిన అప్పుని శాసనసభ దగ్గర నుంచి ఎందుకు దాచారు మీరు ఇంకా మీరు బ్యాంకులో లోన్ తీసుకున్నప్పుడు రఫ్గా 23/11/2020 అంటే జీవో ఇచ్చింది మీకు తెలుసు బ్యాంకులో మీరు సంతకాలు పెట్టారు మనం ప్రైవేటు వ్యక్తులు అప్పులు ఎట్లా తీసుకుంటే సంతకాలు పెట్టారో వీళ్ళందరూ సంతకాలు పెట్టారు ఒక బ్యాంక్ కూడా వచ్చి నేను మిస్ అయ్యాను అని అంటే ఆ బ్యాంకుకు మళ్ళీ సపరేట్గా సంతకం పెట్టారు ఇవన్నీ తెలిసి శాసనసభను మీరు తప్పుదోవ పట్టించారు సమాధానం చెప్పమని చెప్పి నేను మంత్రి గారిని అడుగుతున్నాను మీ ట్రాన్స్పరెన్సీ ఎట్లా ఉంటుంది అనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది థ్యాంక్ యూ కాపీలు మీకు కొన్ని హార్డ్ కాపీలు ఇస్తాం కొన్ని సాఫ్ట్ కాపీలు ఇస్తాం ఇవి జీవో కాపీలు ఈ ఒక సెట్ ఒక నిమిషం ఇవి కోర్టు కాపీ అదొక సెట్ ఇవి నీ దగ్గర పెట్టి కోర్టు కాపీ ఇది నేను వాళ్ళకి రాసిన లెటర్లు సంవత్సరం క్రితం రాసినటువంటి లెటర్లు ఓకే ఇది అసెంబ్లీది సాఫ్ట్ కాపీ నేను పంపిస్తాను అందరికి ఆ నిబంధనలు ఉల్లంఘించారు అనేటువంటిది సాక్షాత్తు పిఏజీ చెప్పింది దాన్ని తప్పుపడుతున్నారు మేము మాట్లాడితే మాకు తెలియదు అంటున్నారు కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తే వాళ్ళకి అర్థం చేసుకోలేదంటున్నారు మీరు ఒక్కరే ఎస్ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ఒక్కరే అర్థం చేసుకోగలిగింది రాష్ట్ర ఖజానాని కూడా పర్ఫెక్ట్గా నడుపుతున్నది మీరు మీ ప్రభుత్వం వీ హ్యావ్ నో రిజర్వేషన్స్ మరి ఇదేం చేశారు 25,000 కోట్లు దీనికి రేపు ఏం చెప్తారో వెయిట్ చూస్తాం ఇంకా చాలా ఉన్నాయి ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది ఈ రాష్ట్ర ప్రజానీకానికి ముందు రాజ్యాంగం ఎన్ని రకాలుగా మీరు విభేదించారో అన్నీ కొనసాగుతూనే ఉంటాయి మీరు పీడీ అకౌంట్లు అన్నారు తప్పులన్నీ గత ప్రభుత్వాన్ని అంటున్నారు ఏంది సిఎఫ్ఎంఎస్ తప్పు అంటున్నారు
కేంద్ర ప్రభుత్వం ఈరోజు సిఎఫ్ఎంఎస్ బ్యూటిఫుల్ మోడల్ అని అన్ని దగ్గర రెప్లికేట్ చేస్తే దాన్ని తప్పు. మరి తప్పు చేస్తే ఆ రోజు పిఎస్సి చైర్మన్గా మీరు ఆనాటి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు ప్రశ్నించలేకపోయారు? సిఎఫ్ఎంఎస్ గత ప్రభుత్వం తప్పు అంటారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం లేఖ రాసి 17,000 కోట్లు కట్టాలంటే ఇది గత ప్రభుత్వాందే అంటారు. ఆ రోజు మీరు ఎందుకు లేవనెత్తలేకపోయారు? ఎందుకు ప్రశ్నించలేకపోయారు? మీరు చైర్మన్గా సాక్షాత్తు మీరే ఉన్నారు కదా, ప్రతిపక్షంలో మీ నాయకులు ప్రశ్నించవచ్చు, పిఎస్సి చైర్మన్గా మీరు ప్రశ్నించవచ్చు. నేను గవర్నర్ దగ్గర నుంచి బయటకు వచ్చిన చాలా స్పష్టంగా చెప్పా, నేను ఒక శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకు దాచినటువంటి విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాను అని పిఎస్సి చైర్మన్గా రేపు పిలుస్తాం, చెప్పమనండి మీ వాళ్ళని, మీరు సహకరించండి. రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేసింది అనేటువంటిది తప్పకుండా మీ ఆలోచన అమలు చేస్తాం. తొందరలోనే పిఎస్సి చైర్మన్గా నేను మీటింగ్ పిలుస్తాను, మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని వచ్చి ఆల్ కార్పొరేషన్స్ ఎవరెవరు ఏమేమి అప్పులు చేశారు, ఏమేమి బ్యాంకుల నుంచి తెచ్చారో ట్రాన్స్పరెంట్గా ఇవ్వనండి. చాలా సంతోషం, అదేదో సామెత చెప్పినట్టు కోడలు ఎవరినో కంటానంటే అత్తొద్దంటున్నా అన్నట్టు మీరు ముందుకు వచ్చి సమాచారాన్ని పిఎస్సికి పిలిచి ఇస్తాము అని అంటే మేమెందుకు వద్దంటాం? తప్పకుండా పిఎస్సి తరఫున పిలుస్తాం, బీ ట్రాన్స్పరెంట్, మీరు సమాచారాన్ని ఇవ్వండి. ఆ రోజున మీరు నిజంగా బ్రహ్మాండంగా చేసింది అంటే నేనే అభినందిస్తాను. బుగ్గన గారు అద్భుతంగా చేశారు అని, లేకపోతే ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో మీరుంటారు. థ్యాంక్ యూ. కాపీలన్నీ మీకు ఇస్తాం. యా ఇవాళ 25 సంవత్సరాలు నేను శాసనసభలో ఉన్నాను. శాసనసభ అనేటువంటిది చాలామందిని చూసి నేర్చుకున్నాను నేను. బుగ్గన గారికి ఆయన ఏదో చెప్పాడు, నా గురువు ఎవరైనా సోమయాజుల గారు ఉన్నారు, సోమయాజుల గారు చెప్పారని. సోమయాజుల గారు గురువు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు సాక్షాత్తు అసెంబ్లీలో నా గురించి ఏం చెప్పారో ఒక్కసారి బుగ్గన గారిని చూడమంటున్నా. సో ఐ డోంట్ నీడ్ ఎనీబడి హెల్త్ సర్టిఫికేట్. మీ నాయకుడు శాసనసభలో రాజశేఖర రెడ్డి గారు నా గురించి ఏం మాట్లాడారో చూడండి. మీరే చెప్పారు కదా ఆయన ఎవరో సోమయాజుల గారు మీ గురువు అని. ఆయన గురువు రాజశేఖర రెడ్డి గారు కదా, ఆయన ఏం చెప్పాడో తెలుసుకోండి. మీరు అడిగిన ప్రశ్నకి ఇది నా సమాధానం. సార్ అది చాలా చిన్న విషయం. ఫైనాన్స్ సెక్రటరీ మీద యాక్షన్ తీసుకోవాలా అని మీరు వేసిన ప్రశ్న చాలా చిన్న విషయం. ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులు, 25,000 కోట్ల రూపాయల్ని శాసనసభ ముందు దాచినటువంటి విషయం బహుశా భారతదేశ చరిత్రలో నాకున్నటువంటి కొద్దిపాటి అవగాహనతో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనటువంటి సాహసం. మంత్రి గారికి తెలిసి జరిగిందా? నేను వస్తున్నా. మంత్రి గారికి తెలిసి జరిగిందా? ముఖ్యమంత్రి గారికి చెప్పి చేశారా, లేక ఆర్థిక కార్యదర్శి గారు స్వయంగా నిర్ణయం తీసుకున్నారా? టైం విల్ డిసైడ్. అందరం తప్పే, పిఏజీ తప్పు, కోర్టులు తప్పు, మీడియా తప్పు, ప్రతిపక్షాలు తప్పు, మేము ఒక్కటే కరెక్ట్. ఎవరు కరెక్ట్ అనేటువంటిది రాజ్యాంగం డెఫినెట్గా తెలుస్తుంది. నెక్స్ట్, నేను చాలా స్పష్టంగా చెప్పా, ఒక శాసనసభ్యుడిగా నేను తీసుకొచ్చినటువంటి వివరాలని గవర్నర్ ముందు పెట్టాను. ఇవాళ ఆయనే నాకు సలహా ఇచ్చాడు, రా సాక్షాత్తు మంత్రి గారు పిఎస్సి చైర్మన్గా మీరు సమాచారాన్ని కోరండి ఇస్తామన్నాడు. నా గతంలో నా అనుభవాన్ని చెప్పాను, సంవత్సర కాలం వెయిట్ చేశాను, మీకు డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నా. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా ఫాలో అవుతాను, నెక్స్ట్ వీక్, ఆ నెక్స్ట్ వీక్, ఆ నెక్స్ట్ వీక్, వాళ్ళకి ఎప్పుడు కన్వీనియంటో అయ్యా ఆర్థిక శాఖ వాళ్ళు రాండి, మీ సమాచారాన్ని ఇవ్వండి అని అడుగుతాను. సహకరిస్తారా లేదా అనేటువంటిది ఆ రోజు ప్రజలు తెలుసుకుంటారు కదా. ఆయన ఇచ్చినటువంటి సలహా నుంచి ఆయన శాఖని సహకరించమంటాడా, వెనక్కు పొమ్మంటాడా అనేటువంటిది రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. నేను చెప్పలేదండి, ఆర్థిక శాఖ మంత్రి గారు మీరేదో ఢిల్లీకి లెటర్ రాశారు, మీరేదో ఢిల్లీకి వెళ్ళారు అని అంటే నేను చెప్పా, అయ్యా నేను కేవలం గవర్నర్ దగ్గర కలిసి 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెడితే 55 నిమిషాలు చెప్పావు, నీ సలహా తప్పకుండా పాటిస్తాను ఖచ్చితంగా. అంత తెలివైన వాడు సార్ నాకు సలహా ఇచ్చినప్పుడు ఎవరెవరి దగ్గర, ఢిల్లీ కంటే ఎవరి దగ్గరికి వెళ్తాము, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్తాము, ఆర్బీఐ దగ్గరికి వెళ్తాము, ఆ పిఎస్సికి వెళ్తాము, ఆయన ఇచ్చిన సలహా తప్పకుండా పాటిస్తాము, వీళ్ళన్నింటి దగ్గరికి వెళ్తాం. ఈ రాష్ట్ర ప్రజానీకం కోసమే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది, ఈ రాష్ట్రం కోసమే సంవత్సర కాలం వెయిట్ చేశాం. సంవత్సర కాలం, 1 లాంగ్ ఇయర్ నా డాక్యుమెంట్ చెప్తుంది, నేను కాదు, వాళ్ళ దగ్గర రబ్బర్ స్టాంప్ కూడా ఉంటుంది. ఇది
ఎంతమంది దృష్టిలో ఉందో కూడా తెలుసు. ఈ డాక్యుమెంట్ ఈ సమాచారాన్ని నేను అడిగాను, దీన్ని ప్రభుత్వం ఇవ్వడం లేదు అని ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ తెలుసు. వన్ లాంగ్ ఇయర్ వెయిట్ చేశాం బికాజ్ వీఆర్ కన్సర్న్డ్. ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్ల, రాష్ట్ర ప్రజానీకం పట్ల మాకు కూడా కమిట్మెంట్ ఉంది, బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాల్సింది మీరు, నడిపే ప్రయత్నం మేము చేయడం లేదు. కానీ నడిపేది ఏదో రాజ్యాంగబద్ధంగా నడపండి, గాడి తప్పినప్పుడు చూపించేటువంటి ప్రయత్నం ప్రతిపక్షంగా మాకుంది, మేము చేస్తున్నాం తప్పకుండా. ఆయన చాలా మేధావినని ఆయన భావిస్తే తప్పకుండా ఆయన పాటికి ఆయన నడపచ్చు. కానీ ఇక్కడ అందరం కూడా నా మేధావో ఇంకో మేధావి కాదు, రాజ్యాంగబద్ధంగా నడవాలి. ఆ రాజ్యాంగబద్ధంగా నడిచేటట్టు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నేను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదాయాన్ని పెంచుకోవాల్సినటువంటి మీరు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోలేకుండా మీరు గత ప్రభుత్వాన్ని దోషిగా చూపడంలో తప్పేంటి? ఎస్, మీకన్నా గొప్పగా చేసే సంక్షేమ ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి. పక్కన ఉన్నటువంటి రాష్ట్రం మీతో పోటీపడి చేస్తుంది కదా, పక్కన ఉన్నటువంటి రాష్ట్రం మీతో పోటీపడి చేస్తుంది, ఇంకా ఎన్నో రాష్ట్రాలు చేస్తున్నాయి. వాళ్ళన్నీ కూడా రాజ్యాంగబద్ధంగానే చేస్తున్నారు కదా, ఎవరు దాచిపెట్టట్లేదు కదా. మేము అడిగేది యు డూ ఎనీథింగ్. ప్రజలు మీకు ఓట్లేశారు, ప్రజలు మీ ప్రభుత్వానికి ఓట్లేసినప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలో మీ ఇష్టం. అయితే ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగా నడవాల్సిందే. దాంట్లో డీవియేషన్లు వచ్చే చూపించాం. సో 5 నిమిషాలు గవర్నర్ ప్రెస్ మీట్కి 55 నిమిషాలు చెప్పినా సమాధానం చెప్పకపోవడం బాధేసింది. ఒక వ్యక్తిగా మేము అందరినీ గౌరవిస్తాం, ఆర్థిక శాఖ మంత్రిగా మరింత గౌరవిస్తాం, రాయలసీమ వ్యక్తిగా మరింత గౌరవిస్తాం. కానీ ప్రజలకు మాత్రం జవాబుదారీగా ఉండాలి అనేటువంటిది ఖచ్చితంగా చెప్తాం. మీకు అందరూ తప్పు అనేటువంటి భావన మానండి, మేము ఒక్కటి కరెక్టు అనేటువంటి భావన మానండి, నిజాలు ప్రజల వద్దకు దాయొద్దండి. రేపు పొద్దున మీరు ఏం రిలీజ్ చేస్తారో విల్ వెయిట్ ఫర్ ఇట్. బ్యాంక్ డాక్యుమెంట్ ఏం సంతకం పెట్టారో చెప్తే మీ 4 వర్షన్స్ బయటకు వస్తాయి. జీవోలో ఏం చెప్పారు, కోర్టుకి ఏం చెప్పారు, బ్యాంకుకి ఏం చెప్పారు, అసెంబ్లీ దగ్గర ఏం దాచారు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. విల్ వెయిట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. నేను రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అప్పు మొత్తం అడగల. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కట్ ఆఫ్ పాయింట్ ఉంటుంది. ఇదేంటిది? యాజ్ ప్రజెంటెడ్ టు ది లెజిస్లేచర్ ఇన్ May 2021 కట్ ఆఫ్ పాయింట్. ఏ రోజుకు ఆ రోజు డైనమిక్కే, మాకు తెలుసు. ఈ రోజు నువ్వు అప్పు చేయొచ్చు. కట్ ఆఫ్ డేట్ యాజ్ ఆన్ May 2021 మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులేంటి అనేటువంటిది. మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జీవో ఎప్పుడు ఇచ్చారు? 3/11/2009 3/11 అంటే దీనికి ముందుది. శాసనసభకు ముందే మీరు ఇక్కడ జీవో ఇచ్చారు, అంటే మీకు ఆ రోజుకే మీకు తెలుసు మీరు అప్పు చేశామనేటువంటిది. సో చేసిన అప్పుని శాసనసభ దగ్గర నుంచి ఎందుకు దాచారు మీరు? ఇంకా మీరు బ్యాంకులో లోన్ తీసుకున్నప్పుడు రఫ్గా 23/11/2020 అంటే జీవో ఇచ్చింది మీకు తెలుసు, బ్యాంకులో మీరు సంతకాలు పెట్టారు. మనం ప్రైవేటు వ్యక్తులు అప్పులు ఎట్లా తీసుకుంటే సంతకాలు పెట్టారో వీళ్ళందరూ సంతకాలు పెట్టారు. ఒక బ్యాంకు కూడా వచ్చి నేను మిస్ అయ్యాను అని అంటే ఆ బ్యాంకుకు మళ్ళీ సపరేట్గా సంతకం పెట్టారు. ఇవన్నీ తెలిసి శాసనసభను మీరు తప్పుదోవ పట్టించారు. సమాధానం చెప్పమని చెప్పి నేను మంత్రి గారిని అడుగుతున్నాను. మీ ట్రాన్స్పరెన్సీ ఎట్లా ఉంటుంది అనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ. కాపీలు మీకు కొన్ని హార్డ్ కాపీలు ఇస్తాం, కొన్ని సాఫ్ట్ కాపీలు ఇస్తాం. ఇవి జీవో కాపీలు, ఇవి ఒక సెట్. నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలు ఉల్లంఘించారు అనేటువంటిది సాక్షాత్తు పిఐజీ చెప్పింది, దాన్ని తప్పు పడుతున్నారు. మేం మాట్లాడితే మాకు తెలియదు అంటున్నారు, కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తే వాళ్ళకి అర్థం చేసుకోలేదంటున్నారు. మీరు ఒక్కరే, ఎస్, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ఒక్కరే అర్థం చేసుకోగలిగింది. రాష్ట్ర ఖజానాని కూడా పర్ఫెక్ట్గా నడుపుతున్నది మీరు, మీ ప్రభుత్వమే. వీ హ్యావ్ నో రిజర్వేషన్స్. మరి ఇదేం చేశారు 25,000 కోట్లు? దీనికి రేపు ఏం చెప్తారో వెయిట్ చూస్తాం.
ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని ముందు రాజ్యాంగం ఎన్ని రకాలుగా మీరు విభేదించారో అన్నీ కొనసాగుతూనే ఉంటాయి. మీరు పీడీ అకౌంట్లు అన్నారు, తప్పులన్నీ గత ప్రభుత్వాన్ని అంటున్నారు. ఏంది సిఎఫ్ఎంఎస్ తప్పు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు సిఎఫ్ఎంఎస్ బ్యూటిఫుల్ మోడల్ అని అన్ని దగ్గర రెప్లికేట్ చేస్తే దాన్ని తప్పు. మరి తప్పు చేస్తే ఆ రోజు పిఎస్సీ చైర్మన్గా మీరు ఆనాటి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు ప్రశ్నించలేకపోయారు? సిఎఫ్ఎంఎస్ గత ప్రభుత్వం తప్పు అంటారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం లేఖ రాసి 17,000 కోట్లు కట్టాలంటే ఇది గత ప్రభుత్వాందే అంటారు. ఆ రోజు మీరు ఎందుకు లేవనెత్తలేకపోయారు? ఎందుకు ప్రశ్నించలేకపోయారు? మీరు చైర్మన్గా సాక్షాత్తు మీరే ఉన్నారు కదా, ప్రతిపక్షంలో మీ నాయకులు ప్రశ్నించవచ్చు, పిఎస్సీ చైర్మన్గా మీరు ప్రశ్నించవచ్చు. నేను గవర్నర్ దగ్గర నుంచి బయటకు వచ్చిన చాలా స్పష్టంగా చెప్పాను, నేను ఒక శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకు దాచినటువంటి విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాను అని పిఎస్సీ చైర్మన్గా రేపు పిలుస్తాం, చెప్పమనండి మీ వాళ్ళని, మీరు సహకరించండి. రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేసింది అనేటువంటిది తప్పకుండా మీ ఆలోచన అమలు చేస్తాం. తొందరలోనే పిఎస్సీ చైర్మన్గా నేను మీటింగ్ పిలుస్తాను, మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని వచ్చి ఆల్ కార్పొరేషన్స్ ఎవరెవరు ఏమేమి అప్పులు చేశారు, ఏమేమి బ్యాంకుల నుంచి తెచ్చారో ట్రాన్స్పరెంట్గా ఇవ్వనండి. చాలా సంతోషం, అదేదో సామెత చెప్పినట్టు కోడలు ఎవరినో కంటానంటే అత్తొద్దంటున్నా అన్నట్టు మీరు ముందుకు వచ్చి సమాచారాన్ని పిఎస్సీకి పిలిచి ఇస్తాము అని అంటే మేమెందుకు వద్దంటాం? తప్పకుండా పిఎస్సీ తరఫున పిలుస్తాం, బీ ట్రాన్స్పరెంట్, మీరు సమాచారాన్ని ఇవ్వండి. ఆ రోజున మీరు నిజంగా బ్రహ్మాండంగా చేసింది అంటే నేనే అభినందిస్తాను. బుగ్గన గారు అద్భుతంగా చేశారు అని, లేకపోతే ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో మీరుంటారు. థ్యాంక్ యూ. కాపీలన్నీ మీకు ఇస్తాం. యా ఇవాళ 25 సంవత్సరాలు నేను శాసనసభలో ఉన్నాను. శాసనసభ అనేటువంటిది చాలామందిని చూసి నేర్చుకున్నాను నేను. బుగ్గన గారికి ఆయన ఏదో చెప్పాడు, నా గురువు ఎవరైనా సోమయాజులు గారు ఉన్నారు, సోమయాజులు గారు చెప్పారని. సోమయాజులు గారు గురువు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు సాక్షాత్తు అసెంబ్లీలో నా గురించి ఏం చెప్పారో ఒక్కసారి బుగ్గన గారిని చూడమంటున్నా. సో ఐ డోంట్ నీడ్ ఎనీబడీ హెల్త్ సర్టిఫికేట్. మీ నాయకుడు శాసనసభలో రాజశేఖర రెడ్డి గారు నా గురించి ఏం మాట్లాడారో చూడండి. మీరే చెప్పారు కదా ఆయన ఎవరో సోమయాజులు గారు మీ గురువు అని. ఆయన గురువు రాజశేఖర రెడ్డి గారు కదా, ఆయన ఏం చెప్పాడో తెలుసుకోండి. మీరు అడిగిన ప్రశ్నకి ఇది నా సమాధానం. సార్ అది చాలా చిన్న విషయం. ఫైనాన్స్ సెక్రటరీ మీద యాక్షన్ తీసుకోవాలా అని మీరు వేసిన ప్రశ్న చాలా చిన్న విషయం. ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులు, 25,000 కోట్ల రూపాయల్ని శాసనసభ ముందు దాచినటువంటి విషయం బహుశా భారతదేశ చరిత్రలో నాకున్నటువంటి కొద్దిపాటి అవగాహనతో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనటువంటి సాహసం. మంత్రి గారికి తెలిసి జరిగిందా? నేను వస్తున్నా. మంత్రి గారికి తెలిసి జరిగిందా? ముఖ్యమంత్రి గారికి చెప్పి చేశారా, లేక ఆర్థిక కార్యదర్శి గారు స్వయంగా నిర్ణయం తీసుకున్నారా? టైం విల్ డిసైడ్. అందరం తప్పే, పిఏజీ తప్పు, కోర్టులు తప్పు, మీడియా తప్పు, ప్రతిపక్షాలు తప్పు, మేము ఒక్కటే కరెక్ట్. ఎవరు కరెక్ట్ అనేటువంటిది రాజ్యాంగం డెఫినెట్గా తెలుస్తుంది. నెక్స్ట్ నేను చాలా స్పష్టంగా చెప్పా, ఒక శాసనసభ్యుడిగా నేను తీసుకొచ్చినటువంటి వివరాలని గవర్నర్ ముందు పెట్టాను. ఇవాళ ఆయనే నాకు సలహా ఇచ్చాడు, సాక్షాత్తు మంత్రి గారు పిఎస్సీ చైర్మన్గా మీరు సమాచారాన్ని కోరండి, ఇస్తామన్నాడు. నా గతంలో నా అనుభవాన్ని చెప్పాను, సంవత్సర కాలం వెయిట్ చేశాను, మీకు డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నా. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా ఫాలో అవుతాను, నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ వాళ్ళకి ఎప్పుడు కన్వీనియంటో అయ్యా ఆర్థిక శాఖ వాళ్ళు రాండి, మీ సమాచారాన్ని ఇవ్వండి అని అడుగుతాను. సహకరిస్తారా లేదా అనేటువంటిది ఆ రోజు ప్రజలు తెలుసుకుంటారు కదా. ఆయన ఇచ్చినటువంటి సలహా నుంచి ఆయన శాఖని సహకరించమంటాడా వెనక్కి పొమ్మంటాడా అనేటువంటిది రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. నేను చెప్పలేదండి, ఆర్థిక శాఖ మంత్రి గారు మీరేదో ఢిల్లీకి లెటర్ రాశారు, మీరేదో ఢిల్లీకి వెళ్ళారు అని అంటే నేను చెప్పా, అయ్యా నేను కేవలం గవర్నర్ దగ్గర కలిసి 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెడితే 55 నిమిషాలు చెప్పావు, నీ సలహా తప్పకుండా పాటిస్తాను ఖచ్చితంగా. అంత తెలివైన వాడు సార్ నాకు సలహా ఇచ్చినప్పుడు ఎవరెవరి దగ్గర, ఢిల్లీ కంటే ఎవరి దగ్గరికి వెళ్తాము, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్తాము, ఆర్బీఐ దగ్గరికి వెళ్తాము, ఆ పిఎస్సికి వెళ్తాము, ఆయన ఇచ్చిన సలహా తప్పకుండా పాటిస్తాం, వీళ్ళన్నింటి దగ్గరికి వెళ్తాం. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం కష్టమైంది కదా.
ఈ రాష్ట్ర ప్రజానీకం కోసమే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. ఈ రాష్ట్రం కోసమే సంవత్సర కాలం వెయిట్ చేశాం. సంవత్సర కాలం వన్ లాంగ్ ఇయర్ నా డాక్యుమెంట్ చెప్తుంది, నేను కాదు. వాళ్ళ దగ్గర రబ్బర్ స్టాంప్ కూడా ఉంటుంది. ఇది ఎంతమంది దృష్టిలో ఉందో కూడా తెలుసు. ఈ డాక్యుమెంట్, ఈ సమాచారాన్ని నేను అడిగాను, దీన్ని ప్రభుత్వం ఇవ్వడం లేదు అని ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ తెలుసు. వన్ లాంగ్ ఇయర్ వెయిట్ చేశాం బికాజ్ వీఆర్ కన్సర్న్డ్. ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్ల, రాష్ట్ర ప్రజానీకం పట్ల మాకు కూడా కమిట్మెంట్ ఉంది, బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాల్సింది మీరు, నడిపే ప్రయత్నం మేము చేయడం లేదు. కానీ నడిపేది ఏదో రాజ్యాంగబద్ధంగా నడపండి, గాడి తప్పినప్పుడు చూపించేటువంటి ప్రయత్నం ప్రతిపక్షంగా మాకుంది, మేము చేస్తున్నాం తప్పకుండా. ఆయన చాలా మేధావినని ఆయన భావిస్తే తప్పకుండా ఆయన పాటికి ఆయన నడపచ్చు. కానీ ఇక్కడ అందరం కూడా నా మేధావి ఇంకో మేధావి కాదు, రాజ్యాంగబద్ధంగా నడవాలి. ఆ రాజ్యాంగబద్ధంగా నడిచేటట్టు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నేను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదాయాన్ని పెంచుకోవాల్సినటువంటి మీరు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోలేకుండా మీరు గత ప్రభుత్వాన్ని దోషిగా చూపడంలో తప్పేంటి? ఎస్, మీకన్నా గొప్పగా చేసే సంక్షేమ ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి. పక్కనున్నటువంటి రాష్ట్రం మీతో పోటీపడి చేస్తుంది కదా, పక్కనున్నటువంటి రాష్ట్రం మీతో పోటీపడి చేస్తుంది. ఇంకా ఎన్నో రాష్ట్రాలు చేస్తున్నాయి, వాళ్ళన్నీ కూడా రాజ్యాంగబద్ధంగానే చేస్తున్నారు కదా, ఎవరు దాచిపెట్టట్లేదు కదా. మేము అడిగేది యు డూ ఎనీథింగ్. ప్రజలు మీకు ఓట్లేశారు, ప్రజలు మీ ప్రభుత్వానికి ఓట్లేసినప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలో మీ ఇష్టం. అయితే ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగా నడవాల్సిందే. దాంట్లో డీవియేషన్లు వచ్చే చూపించాం. సో 5 నిమిషాలు గవర్నర్ ప్రెస్ మీట్కి 55 నిమిషాలు చెప్పినా సమాధానం చెప్పకపోవడం బాధేసింది. ఒక వ్యక్తిగా మేము అందరినీ గౌరవిస్తాం, ఆర్థిక శాఖ మంత్రిగా మరింత గౌరవిస్తాం, రాయలసీమ వ్యక్తిగా మరింత గౌరవిస్తాం. కానీ ప్రజలకు మాత్రం జవాబుదారీగా ఉండాలి అనేటువంటిది ఖచ్చితంగా చెప్తాం. మీకు అందరూ తప్పు అనేటువంటి భావన మానండి, మేము ఒక్కటి కరెక్టు అనేటువంటి భావన మానండి, నిజాలు ప్రజల వద్దకు దాయొద్దండి. రేపు పొద్దున మీరు ఏం రిలీజ్ చేస్తారో వీల్ వెయిట్ ఫర్ ఇట్. బ్యాంక్ డాక్యుమెంట్ ఏం సంతకం పెట్టారో చెప్తే మీ 4 వర్షన్స్ బయటకు వస్తాయి. జీవోలో ఏం చెప్పారు, కోర్టుకి ఏం చెప్పారు, బ్యాంకుకి ఏం చెప్పారు, అసెంబ్లీ దగ్గర ఏం దాచారు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. వీల్ వెయిట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. నేను రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అప్పు మొత్తం అడగల. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కట్ ఆఫ్ పాయింట్ ఉంటుంది. ఇదేంటిది? యాజ్ ప్రజెంటెడ్ టు ది లెజిస్లేచర్ ఇన్ May 2021 కట్ ఆఫ్ పాయింట్. ఏ రోజుకి ఆ రోజు డైనమిక్కే, మాకు తెలుసు. ఈ రోజు నువ్వు అప్పు చేయొచ్చు. కట్ ఆఫ్ డేట్ యాజ్ ఆన్ May 2021 మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులేంటి అనేటువంటిది. మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జీవో ఎప్పుడు ఇచ్చారు? 3/11/2009 సారీ 2020 3/11 అంటే దీనికి ముందుది. శాసనసభకు ముందే మీరు ఇక్కడ జీవో ఇచ్చారు, అంటే మీకు ఆ రోజుకే మీకు తెలుసు మీరు అప్పు చేశామనేటువంటిది. సో చేసిన అప్పుని శాసనసభ దగ్గర నుంచి ఎందుకు దాచారు మీరు? ఇంకా మీరు బ్యాంకులో లోన్ తీసుకున్నప్పుడు రఫ్గా 23/11/2020 అంటే జీవో ఇచ్చింది మీకు తెలుసు, బ్యాంకులో మీరు సంతకాలు పెట్టారు. మనం ప్రైవేటు వ్యక్తులు అప్పులు ఎట్లా తీసుకుంటే సంతకాలు పెట్టారో వీళ్ళందరూ సంతకాలు పెట్టారు. ఒక బ్యాంకు కూడా వచ్చి నేను మిస్ అయ్యాను అని అంటే ఆ బ్యాంకుకు మళ్ళీ సపరేట్గా సంతకం పెట్టారు. ఇవన్నీ తెలిసి శాసనసభను మీరు తప్పుదోవ పట్టించారు. సమాధానం చెప్పమని చెప్పి నేను మంత్రి గారిని అడుగుతున్నాను. మీ ట్రాన్స్పరెన్సీ ఎట్లా ఉంటుంది అనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ. కాపీలు మీకు కొన్ని హార్డ్ కాపీలు ఇస్తాం, కొన్ని సాఫ్ట్ కాపీలు ఇస్తాం. ఇవి జీవో కాపీలు, ఇవి ఒక సెట్. నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలు ఉల్లంఘించారు అనేటువంటిది సాక్షాత్తు పిఐజీ చెప్పింది, దాన్ని తప్పు పడుతున్నారు. మేం మాట్లాడితే మాకు తెలియదు అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తే వాళ్ళకి అర్థం చేసుకోలేదు అంటున్నారు. మీరు ఒక్కరే ఎస్ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ఒక్కరే అర్థం చేసుకోగలిగింది. రాష్ట్ర ఖజానాని కూడా పర్ఫెక్ట్గా నడుపుతున్నది మీరు మీ ప్రభుత్వం. వి హావ్ నో రిజర్వేషన్స్. మరి ఇదేం చేశారు 25,000 కోట్లు? దీనికి రేపు ఏం చెప్తారో వెయిట్ చూస్తాం. ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఈ ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రజానీకానికి ముందు రాజ్యాంగం ఎన్ని రకాలుగా మీరు విభేదించారో అన్నీ కొనసాగుతూనే ఉంటాయి. మీరు పీడీ అకౌంట్లు అన్నారు, తప్పులన్నీ గత ప్రభుత్వాన్ని అంటున్నారు. ఏంది సిఎఫ్ఎంఎస్ తప్పు అంటున్నారు? కేంద్ర ప్రభుత్వం ఈరోజు సిఎఫ్ఎంఎస్ బ్యూటిఫుల్ మోడళ్లను అన్ని దగ్గరలో రెప్లికేట్ చేస్తే దాన్ని తప్పు. మరి తప్పు చేస్తే ఆ రోజు పిఎస్సి చైర్మన్గా మీరు ఆనాటి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు ప్రశ్నించలేకపోయారు? సిఎఫ్ఎంఎస్ గత ప్రభుత్వం తప్పు అంటారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం లేఖ రాసి 17,000 కోట్లు కట్టాలంటే ఇది గత ప్రభుత్వాందే అంటారు. ఆ రోజు మీరు ఎందుకు లేవనెత్తలేకపోయారు? ఎందుకు ప్రశ్నించలేకపోయారు? మీరు చైర్మన్గా సాక్షాత్తు మీరే ఉన్నారు కదా, ప్రతిపక్షంలో మీ నాయకులు ప్రశ్నించవచ్చు, పిఎస్సి చైర్మన్గా మీరు ప్రశ్నించవచ్చు. నేను గవర్నర్ దగ్గర నుంచి బయటకు వచ్చిన చాలా స్పష్టంగా చెప్పాను, నేను ఒక శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకు దాచినటువంటి విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాను అని. పిఎస్సి చైర్మన్గా రేపు పిలుస్తాం, చెప్పమనండి మీ వాళ్ళని, మీరు సహకరించండి. రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేసింది అనేటువంటిది తప్పకుండా మీ ఆలోచన అమలు చేస్తాం. తొందరలోనే పిఎస్సి చైర్మన్గా నేను మీటింగ్ పిలుస్తాను. మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని వచ్చి ఆల్ కార్పొరేషన్స్ ఎవరెవరు ఏమేమి అప్పులు చేశారు, ఏమేం బ్యాంకుల నుంచి తెచ్చారో ట్రాన్స్పరెంట్గా ఇవ్వనండి. చాలా సంతోషం. అదేదో సామెత చెప్పినట్టు కోడలు ఎవరినో కంటానంటే అత్తొద్దంటున్నా అన్నట్టు మీరు ముందుకొచ్చి సమాచారాన్ని పిఎస్సికి పిలిచి ఇస్తాము అని అంటే మేమెందుకు వద్దంటాం? తప్పకుండా పిఎస్సి తరఫున పిలుస్తాం. బీ ట్రాన్స్పరెంట్, మీరు సమాచారాన్ని ఇవ్వండి. ఆ రోజున మీరు నిజంగా బ్రహ్మాండంగా చేసింది అంటే నేనే అభినందిస్తాను. బుగ్గన గారు అద్భుతంగా చేశారు అని, లేకపోతే ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో మీరు ఉంటారు. థ్యాంక్ యూ. కాపీలన్నీ మీకు ఇస్తాం. ఇవాళ 25 సంవత్సరాలు నేను శాసనసభలో ఉన్నాను. శాసనసభ అనేటువంటిది చాలామందిని చూసి నేర్చుకున్నాను నేను. బుగ్గన గారికి ఆయన ఏదో చెప్పాడు, నా గురువు ఎవరైనా సోమయాజులు గారు ఉన్నారు, సోమయాజులు గారు చెప్పారని. సోమయాజులు గారు గురువు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు సాక్షాత్తు అసెంబ్లీలో నా గురించి ఏం చెప్పారో ఒక్కసారి బుగ్గన గారిని చూడమంటున్నా. సో ఐ డోంట్ నీడ్ ఎనీబడీ ఎల్స్ సర్టిఫికేట్. మీ నాయకుడు శాసనసభలో రాజశేఖర రెడ్డి గారు నా గురించి ఏం మాట్లాడారో చూడండి. మీరే చెప్పారు కదా ఆయన ఎవరో సోమయాజులు గారు మీ గురువు అని. ఆయన గురువు రాజశేఖర రెడ్డి గారు కదా, ఆయన ఏం చెప్పాడో తెలుసుకోండి. మీరు అడిగిన ప్రశ్నకి ఇది నా సమాధానం. సార్ అది చాలా చిన్న విషయం. ఫైనాన్స్ సెక్రటరీ మీద యాక్షన్ తీసుకోవాలని మీరు వేసిన ప్రశ్న చాలా చిన్న విషయం. ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులు, 25,000 కోట్ల రూపాయల్ని శాసనసభ ముందు దాచినటువంటి విషయం బహుశా భారతదేశ చరిత్రలో నాకున్నటువంటి కొద్దిపాటి అవగాహనతో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనటువంటి సాహసం. మంత్రి గారికి తెలిసి జరిగిందా? నేను వస్తున్నా. మంత్రి గారికి తెలిసి జరిగిందా? ముఖ్యమంత్రి గారికి చెప్పి చేశారా, లేక ఆర్థిక కార్యదర్శి గారు స్వయంగా నిర్ణయం తీసుకున్నారా? టైం విల్ డిసైడ్. అందరం తప్పే. పిఏజీ తప్పు, కోర్టులు తప్పు, మీడియా తప్పు, ప్రతిపక్షాలు తప్పు, మేము ఒక్కటే కరెక్ట్. ఎవరు కరెక్ట్ అనేటువంటిది రాజ్యాంగం డెఫినెట్గా తెలుస్తుంది. నెక్స్ట్ నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఒక శాసనసభ్యుడిగా నేను తీసుకొచ్చినటువంటి వివరాలని గవర్నర్ ముందు పెట్టాను. ఇవాళ ఆయనే నాకు సలహా ఇచ్చాడు, రా సాక్షాత్తు మంత్రి గారు పిఎస్సి చైర్మన్గా మీరు సమాచారాన్ని కోరండి ఇస్తామన్నాడు. నా గతంలో నా అనుభవాన్ని చెప్పాను, సంవత్సర కాలం వెయిట్ చేశాను, మీకు డాక్యుమెంట్లు రిలీజ్ చేస్తున్నా. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా ఫాలో అవుతాను, నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ వాళ్ళకి ఎప్పుడు కన్వీనియంటో అయ్యా ఆర్థిక శాఖ వాళ్ళు రాండి, మీ సమాచారాన్ని ఇవ్వండి అని అడుగుతాను. సహకరిస్తారా లేదా అనేటువంటిది ఆ రోజు ప్రజలు తెలుసుకుంటారు కదా. ఆయన ఇచ్చినటువంటి సలహా నుంచి ఆయన శాఖని సహకరించమంటాడా వెనక్కి పొమ్మంటాడా అనేటువంటిది రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. నేను చెప్పలేదండి. ఆర్థిక శాఖ మంత్రి గారు మీరేదో ఢిల్లీకి లెటర్ రాశారు, మీరేదో ఢిల్లీకి వెళ్ళారు అని అంటే నేను చెప్పా, అయ్యా నేను కేవలం గవర్నర్ దగ్గర కలిసి 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెడితే 55 నిమిషాలు చెప్పావు, నీ సలహా తప్పకుండా పాటిస్తాను ఖచ్చితంగా. అంత తెలివైన వాడు సార్ నాకు సలహా ఇచ్చినప్పుడు
ఎవరెవరి దగ్గర ఢిల్లీ కంటే ఎవరి దగ్గరికి వెళ్తాము, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్తాము, ఆర్బీఐ దగ్గరికి వెళ్తాము, ఆ పిఎస్సికి వెళ్తాము, ఆయన ఇచ్చిన సలహా తప్పకుండా పాటిస్తాం, వీళ్ళన్నింటి దగ్గరికి వెళ్తాం. ఈ రాష్ట్ర ప్రజానీకం కోసమే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. ఈ రాష్ట్రం కోసమే సంవత్సర కాలం వెయిట్ చేశాం, సంవత్సర కాలం, వన్ లాంగ్ ఇయర్. నా డాక్యుమెంట్ చెప్తుంది, నేను కాదు, వాళ్ళ దగ్గర రబ్బర్ స్టాంప్ కూడా ఉంటుంది. ఇది ఎంతమంది దృష్టిలో ఉందో కూడా తెలుసు. ఈ డాక్యుమెంట్, ఈ సమాచారాన్ని నేను అడిగాను, దీన్ని ప్రభుత్వం ఇవ్వడం లేదు అని ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ తెలుసు. వన్ లాంగ్ ఇయర్ వెయిట్ చేశాం బికాజ్ వీఆర్ కన్సర్న్డ్. ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్ల, రాష్ట్ర ప్రజానీకం పట్ల మాకు కూడా కమిట్మెంట్ ఉంది, బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాల్సింది మీరు, నడిపే ప్రయత్నం మేము చేయడం లేదు. కానీ నడిపేదేదో రాజ్యాంగబద్ధంగా నడపండి, గాడి తప్పినప్పుడు చూపించేటువంటి ప్రయత్నం ప్రతిపక్షంగా మాకుంది, మేము చేస్తున్నాం తప్పకుండా. ఆయన చాలా మేధావినని ఆయన భావిస్తే తప్పకుండా ఆయన పాటికి ఆయన నడపచ్చు. కానీ ఇక్కడ అందరం కూడా నా మేధావి ఇంకో మేధావి కాదు, రాజ్యాంగబద్ధంగా నడవాలి. ఆ రాజ్యాంగబద్ధంగా నడిచేటట్టు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నేను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆదాయాన్ని పెంచుకోవాల్సినటువంటి మీరు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోలేకుండా మీరు గత ప్రభుత్వాన్ని దోషిగా చూపడంలో తప్పేంటి? ఎస్, మీకన్నా గొప్పగా చేసే సంక్షేమ ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి. పక్కనున్నటువంటి రాష్ట్రం మీతో పోటీపడి చేస్తోంది కదా, పక్కనున్నటువంటి రాష్ట్రం మీతో పోటీపడి చేస్తోంది, ఇంకా ఎన్నో రాష్ట్రాలు చేస్తున్నాయి. వాళ్ళన్నీ కూడా రాజ్యాంగబద్ధంగానే చేస్తున్నారు కదా, ఎవరు దాచిపెట్టట్లేదు కదా. మేము అడిగేది, యూ డూ ఎనీథింగ్. ప్రజలు మీకు ఓట్లేశారు, ప్రజలు మీ ప్రభుత్వానికి ఓట్లేసినప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలో మీ ఇష్టం. అయితే ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగా నడవాల్సిందే. దాంట్లో డీవియేషన్లు వచ్చే చూపించాం. సో 5 నిమిషాలు గవర్నర్ ప్రెస్ మీట్కి 55 నిమిషాలు చెప్పినా సమాధానం చెప్పకపోవడం బాధేసింది. ఒక వ్యక్తిగా మేము అందరినీ గౌరవిస్తాం, ఆర్థిక శాఖ మంత్రిగా మరింత గౌరవిస్తాం, రాయలసీమ వ్యక్తిగా మరింత గౌరవిస్తాం. కానీ ప్రజలకు మాత్రం జవాబుదారీగా ఉండాలి అనేటువంటిది ఖచ్చితంగా చెప్తాం. మీకు అందరూ తప్పు అనేటువంటి భావన మానండి, మేము ఒక్కటి కరెక్టు అనేటువంటి భావన మానండి, నిజాలు ప్రజల వద్దకు దాయొద్దండి. రేపు పొద్దున మీరు ఏం రిలీజ్ చేస్తారో వీల్ వెయిట్ ఫర్ ఇట్. బ్యాంక్ డాక్యుమెంట్ ఏం సంతకం పెట్టారో చెప్తే మీ 4 వర్షన్స్ బయటకు వస్తాయి. జీవోలో ఏం చెప్పారు, కోర్టుకి ఏం చెప్పారు, బ్యాంకుకి ఏం చెప్పారు, అసెంబ్లీ దగ్గర ఏం దాచారు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. వీల్ వెయిట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. నేను రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అప్పు మొత్తం అడగల. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కట్ ఆఫ్ పాయింట్ ఉంటుంది. ఇదేంటిది? యాజ్ ప్రజెంటెడ్ టు ది లెజిస్లేచర్ ఇన్ May 2021 కట్ ఆఫ్ పాయింట్. ఏ రోజుకి ఆ రోజు డైనమిక్కే మాకు తెలుసు, ఈ రోజు నువ్వు అప్పు చేయొచ్చు. కట్ ఆఫ్ డేట్ యాజ్ ఆన్ May 2021 మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులేంటి అనేటువంటిది. మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జీవో ఎప్పుడు ఇచ్చారు? 3/11/2009 సారీ 2020 3/11 అంటే దీనికి ముందుది. శాసనసభకు ముందే మీరు ఇక్కడ జీవో ఇచ్చారు, అంటే మీకు ఆ రోజుకే మీకు తెలుసు మీరు అప్పు చేశామనేటువంటిది. సో చేసిన అప్పుని శాసనసభ దగ్గర నుంచి ఎందుకు దాచారు మీరు? ఇంకా మీరు బ్యాంకులో లోన్ తీసుకున్నప్పుడు రఫ్గా 23/11/2020 అంటే జీవో ఇచ్చింది మీకు తెలుసు, బ్యాంకులో మీరు సంతకాలు పెట్టారు. మనం ప్రైవేటు వ్యక్తులు అప్పులు ఎట్లా తీసుకుంటే సంతకాలు పెట్టారో వీళ్ళందరూ సంతకాలు పెట్టారు. ఒక బ్యాంక్ కూడా వచ్చి నేను మిస్ అయ్యాను అని అంటే ఆ బ్యాంకుకు మళ్ళీ సపరేట్గా సంతకం పెట్టారు. ఇవన్నీ తెలిసి శాసనసభను మీరు తప్పుదోవ పట్టించారు. సమాధానం చెప్పమని చెప్పి నేను మంత్రి గారిని అడుగుతున్నాను. మీ ట్రాన్స్పరెన్సీ ఎట్లా ఉంటుంది అనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ. కాపీలు మీకు కొన్ని హార్డ్ కాపీలు ఇస్తాం, కొన్ని సాఫ్ట్ కాపీలు ఇస్తాం. ఇది జీవో కాపీలు, ఇవి ఒక సెట్.
నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలు ఉల్లంఘించారు అనేటువంటిది సాక్షాత్తు పిఏజీ చెప్పింది. దాన్ని తప్పుపడుతున్నారు, మేము మాట్లాడితే మాకు తెలియదు అంటున్నారు, కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తే వాళ్ళకి అర్థం చేసుకోలేదు అంటున్నారు. మీరు ఒక్కరే ఎస్, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ఒక్కరే అర్థం చేసుకోగలిగింది, రాష్ట్ర ఖజానాని కూడా పర్ఫెక్ట్గా నడుపుతున్నది మీరు, మీ ప్రభుత్వం. వీ హ్యావ్ నో రిజర్వేషన్స్. మరి ఇదేం చేశారు 25,000 కోట్లు? దీనికి రేపు ఏం చెప్తారో వెయిట్ చూస్తాం. ఇంకా చాలా ఉన్నాయి, ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రజానీకానికి ముందు రాజ్యాంగం ఎన్ని రకాలుగా మీరు విభేదించారో అన్నీ కొనసాగుతూనే ఉంటాయి. మీరు పీడీ అకౌంట్లు అన్నారు, తప్పులన్నీ గత ప్రభుత్వాన్ని అంటున్నారు. ఏంది సిఎఫ్ఎంఎస్ తప్పు అంటున్నారు? కేంద్ర ప్రభుత్వం ఈరోజు సిఎఫ్ఎంఎస్ బ్యూటిఫుల్ మోడల్ అని అన్ని దగ్గర రెప్లికేట్ చేస్తే దాన్ని తప్పు. మరి తప్పు చేస్తే ఆ రోజు పిఎస్సీ చైర్మన్గా మీరు ఆనాటి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు, ఎందుకు ప్రశ్నించలేకపోయారు? సిఎఫ్ఎంఎస్ గత ప్రభుత్వం తప్పు అంటారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం లేఖ రాసి 17,000 కోట్లు కట్టాలంటే ఇది గత ప్రభుత్వాందే అంటారు. ఆ రోజు మీరు ఎందుకు లేవనెత్తలేకపోయారు, ఎందుకు ప్రశ్నించలేకపోయారు? మీరు చైర్మన్గా సాక్షాత్తు మీరే ఉన్నారు కదా, ప్రతిపక్షంలో మీ నాయకులు ప్రశ్నించవచ్చు, పిఎస్సీ చైర్మన్గా మీరు ప్రశ్నించవచ్చు. నేను గవర్నర్ దగ్గర నుంచి బయటకు వచ్చిన చాలా స్పష్టంగా చెప్పాను, నేను ఒక శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకు దాచినటువంటి విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాను అని. పిఎస్సీ చైర్మన్